నా ప్రశ్న ఏంటంటే గత జన్మలు అనేవి అసలు ఉంటాయా ఉంటే వాటికి ఈ జన్మలోని వ్యక్తులతో సంబంధం ఉంటుందా నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే నా భార్య మీ ప్రోగ్రాం చేసిన తర్వాత నన్ను నేను అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాను అని అడిగింది సరే నేను అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాను చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు అనుకుంటా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోవాలి మిమ్మల్ని వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారనే అనుమానం వాళ్ళకి ఇన్నేళ్ల తర్వాత వచ్చిందంటే మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకుని తీరాలి గత జన్మలు కాదు ఈ జన్మ చూసుకోండి ముందు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇంతకాలం తర్వాత నేను ఎలా పెళ్లి చేసుకున్నానో అని వాపోతుంటే గత జన్మల గురించి ఆలోచించకండి ఈ జన్మలో మీరు ఎలా జీవిస్తున్నారో ఒకసారి చూసుకోండి అది ముఖ్యం అంటే ఇదంతా సినిమాల ప్రభావం అనిపిస్తుంది జన్మజన్మల సంబంధం అని కొత్త సినిమాల్లో ఇదంతా లేదు ఇప్పుడు కదా మీరు డెబ్భై ఎనభైల్లో సినిమాలు చూస్తూ పెరుగుంటారు అందుకే ఈ జన్మ జన్మల గోళ చూడండి కొత్త సినిమాల్లో యువకుల్ని చూడండి వాళ్ళకి ఆ జన్మ జన్మల గోళ లేదు వాళ్ళు రిలేషన్షిప్స్ వాడి ఎక్స్పైరీ డేట్ల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ సత్యాన్వేషణకు మార్గదర్శకాలు సినిమాలు అయితే మీరు మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్టే కాబట్టి ఒకరితో కలిసి జీవించటానికి ఉన్న ఒకే ఒక మార్గం ఎన్నో ఏళ్ళుగా జన్మలుగా నీతో నేను జీవిస్తున్నాను అనే నమ్మకం అయితే అది ఘోరం కాదా నేను నీతో ఎందుకున్నానంటే ఎన్నో జన్మలుగా మనం కలిసే ఉంటున్నాం కదా అనటం ఎంత ఘోరంగా ఉంటుంది అవునా కదా నాకు నీతో ఉండటం బాగుంది కాబట్టి నేను నీతో ఉన్నాననేది ఇంకొకరితో ఉండేందుకు అందమైన విధానం అవునా కదా చెప్పండి నేను నీతో ఎందుకున్నానంటే గత మూడు జన్మల్లో మీ జీవితంలో దయచేసి ఇలాంటి భయానక విషయాలు తయారు చేసుకోకండి మీరు మూడు జన్మల నుంచి కలిసి ఉన్నారంటే అది విడిపోవాల్సిన సమయం కదా చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు సద్గురు నేను మీతో గత జన్మలో ఉన్నానా నేను మిమ్మల్ని గత జన్మలోనే కలిసి ఉండుంటే మళ్ళీ మీ ముందుకు ఇలా వస్తానని ఎలా అనుకున్నారు నిన్న జరిగింది నిన్న ఏదైతే జరిగిందో దానికి ఏ పరిణామం ఉండదు మీరు చేస్తున్న పని ఏమిటంటే ఎప్పుడో జరిగిపోయిన దాని పరిణామం వెతుకుతున్నారు అది అసలు జరిగిందో లేదో కూడా తెలియదు ఇలా జరిగి ఉండొచ్చేమో వేరే జన్మలో ఇది ఎలాంటిదంటే అందరూ దాదాపు అందరూ వాళ్ళ స్కూల్ లేదా కాలేజీ రోజుల గురించి చెబుతూ ఉంటారు అవి నా జీవితంలో అందమైన రోజులు అని మనకి తెలుసు అవి ఎలాంటి రోజులు మీకు పదేళ్లప్పుడు పరీక్షలు అంటే భయం టీచర్లు అంటే భయం స్కూల్కి పోవాలనిపించదు ఇప్పుడు అవి అయిపోయాయి కాబట్టి బంగారు రోజులు ఎందుకంటే ఇక స్కూల్కి పోవక్కర్లేదు అందుకే బంగారు రోజులు నాకు తెలిసి మీకు పెళ్లి గురించి కూడా అలాగే అనిపిస్తోందేమో మీ పెళ్ళి అయిపోయి రోజులు గడిచిన తర్వాత మీకు అలా అనిపిస్తే అది గొప్పేం కాదు అవి జరుగుతున్నప్పుడు మీకు అలా అనిపిస్తే అది గొప్ప కదా అది అయిపోయిన తర్వాత ఆహా అవి అంత మంచి రోజులు అనుకుంటే అదేం గొప్ప కాదు ఆ రోజులు జరుగుతున్నప్పుడు మీకు అలా అనిపిస్తే గొప్ప కాబట్టి గతాన్ని తవ్వుకొని సమయాన్ని వృధా చేసుకోకండి నేను చెప్తున్నాను ఈ జ్ఞాపకం ఉందే అదే మీకు అవరోధం అది మీ బుద్ధుని లోతుగా వెళ్ళటానికి వివిధ పార్శ్వాలను తాకటానికి ఉపయోగించనివ్వటం లేదు ఇప్పుడు మీరు మరచిపోయిన ఆ సరంజామా అంతా ఏరుకోవాలనుకుంటున్నారు మీ భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవటానికి మనుషులతో అనుబంధానికి ఇది ఎంత బాధాకరమైన మార్గం అలా చేయకండి మీకు మీ ఎదురుకుండా కనిపిస్తున్న ఏ వ్యక్తిలోని ఏ ప్రస్తుత లక్షణం నచ్చిందో చూడండి ఎప్పుడో వారికి ఉన్న లక్షణం చూడకండి ఇప్పటి ఆధునిక సమాజం తీరు ఎలాంటిదంటే మేము నీ తండ్రి ఎవరు అన్నదాన్ని బట్టి నీకు విలువ ఇవ్వం నువ్వు ఎవరు అన్నదాన్ని బట్టే ఇస్తావు అంటున్నారు మీరు ఎవరు అన్నదాన్ని బట్టే మీ విలువ అదే ముఖ్యం అవునా కదా నువ్వా వాళ్ళ అబ్బాయివా వీళ్ళ కూతురివా అది ముఖ్యం కాదు దురదృష్టవశాత్తు చాలామంది దానిలోనే బతుకుతున్నారు మీరెవరో అది ముఖ్యం అవునా కదా అవునా ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా తయారు చేసుకున్నారో అది ముఖ్యం మీ నాన్న ఎవరో అది ముఖ్యం కాదు మనం చేసుకున్న పెద్ద మార్పుది భూస్వామ్య విధానాల నుంచి మనం నేటి ఆధునిక సమాజాలకు పైనం చేశాం కొంత గజిబిజిగా ఉన్నాం కానీ ఇదొక విలువైన అడుగు అవునా అవునా కదా ప్రజలు నా తండ్రి ఎవరో అడగకుండా నేనెవరో అనేది మాత్రమే చూస్తున్నారు ఇది నిజంగా ఒక పెద్ద మెట్టు కదా వెరీ బిగ్ స్టెప్ కానీ మీరు ఒక వంద ఏళ్ళు లేదా యాభై ఏళ్ల క్రితం వచ్చుంటే మీరు ఎవరు అని ఎవరు అడిగేవారు కాదు మీ నాన్న ఎవరు అని అడిగేవారు అవునా అది మారింది మనకి తెలిసేంతగా మారింది కాబట్టే మీరు గత జన్మలో ఏమిటి అని అడగటం అనేది మీ నాన్న ఎవరు అని అడగటం కన్నా అధ్వస్తమైంది నువ్వు ఇప్పుడేమిటి అనేదే కదా ఇప్పుడు ముఖ్యం మీ జీవితంతో మీరేం చేసుకున్నారు చేస్తున్నారు అనేదే ముఖ్యం కాబట్టి ఇలాంటి విషయాలు తబ్బుతూ మీ కాలం జీవితం వృధా చేసుకోకండి